హలో బ్రదరు, మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కొత్త ముచ్చట. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతిని చూశారు కదా? ఆమె పేరు విస్మయ. సరిగ్గా 22 ఏళ్ల వయసు. ఇంకా చదువుకుంటూనే ఉంది. కానీ ఈలోపే ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసింది. పెళ్లి అనే మూడబిళ్ళ బద్దం ఆమె గొంతును పిసికేసింది. పెళ్ళైన 15 నెలలకే ఆమె అనుమానాస్పద రీతిలో మరణించింది. భర్తే చంపాడని విస్మయ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాదు, ఆమె ఆత్మహత్య చేసుకుందని విస్మయ అత్తమామలు భర్త చెప్పుకొస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో ముందుగా మనం చెప్పుకుందాం. ఆమె మరణానికి భర్త అత్తమామలు మాత్రమే కాకుండా ఇంకా ఎవరెవరు కారణమన్న దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మీరు ఈ ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేస్తేనే మా నుంచి వచ్చే ఆసక్తికరమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక విస్మయ లైఫ్లోకి ఓసారి వెళ్ళి వద్దాం. ఈ ఫోటోలు చూస్తున్నారు కదా, విస్మయ ఎంత అందంగా ఉందో. ఆమెలాగానే ఆమె జీవితం కూడా ఎంతో అందంగా ఉండేది. కాకపోతే అదంతా పెళ్లికి ముందు వరకే. కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాకు చెందిన త్రివిక్రమన్ నాయర్, సజితా నాయర్ దంపతుల కుమార్తె విస్మయ. ఆ దంపతులకు ఓ కుమారుడు విజిత్ కూడా ఉన్నాడు. 22 ఏళ్ల ఈ విస్మయ పాండలంలోని ఓ కాలేజీలో ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. విస్మయకు 20 ఏళ్ల వయసు దాటినప్పటి నుంచే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. 1-2 సంబంధాలు వచ్చినా అవి నచ్చక మధ్యలోనే వదిలేశారు. సరిగ్గా ఆ సమయంలోనే కొల్లాం జిల్లాకే చెందిన సస్తంకొట్ట ప్రాంతానికి చెందిన ఎస్ కిరణ్ కుమార్ సంబంధం వచ్చింది. కిరణ్ కుమార్ మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్స్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అతడి కుటుంబం కూడా ధనవంతుల కుటుంబమే కావడం, కిరణ్ది ప్రభుత్వ ఉద్యోగం కావడంతో త్రివిక్రమన్ ఈ సంబంధం వైపు మొగ్గు చూపాడు. కిరణ్ కూడా చూడడానికి బాగుండటంతో అందరూ ఈ సంబంధానికి ఊగే చెప్పారు. మొత్తానికి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి నిశ్చయమైంది. 2020 సంవత్సరం మార్చి నెలలో విస్మయ కిరణ్ కుమార్ల పెళ్లి జరిగింది. అంగరంగ వైభవంగా అనే పదాన్ని వాడటం లేదు, కానీ అంత ఘనంగానే ఈ పెళ్లి జరిగింది. మరి ప్రభుత్వ ఉద్యోగి కదా, కట్న కానుకల విషయంలో కూడా విస్మయ తల్లిదండ్రులు ఏమాత్రం తక్కువ చేయలేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 సవర్ల బంగారాన్ని పెట్టారు. 100 సవర్లు అంటే 800 గ్రాముల బంగారం అనమాట. ప్రస్తుతం బంగారం రేటు ఎంత ఉందో తెలుసు కదా? 1 గ్రామ్ బంగారం ధర 4,400 రూపాయల వరకు ఉంది. ఆ లెక్కన 800 గ్రాముల బంగారం ధర ఎంత ఉంటుందో ఓసారి లెక్కేయండి. ఏకంగా 35,27,000 రూపాయలు అనమాట. అంత మొత్తంలో బంగారాన్ని పెట్టారు. అంతేకాదండోయ్, 1 ఎకరం పొలం, సిటీలోనే 2-3 స్థలాలను కూడా అల్లుడి పేరు మీద రాశారు. అంతటితో ఆగలేదు, టయోటా యారిస్ కారును కూడా కట్నంగా అల్లుడికి ఇచ్చారు. అయితే ఆ కారు అల్లుడికి నచ్చలేదు. మైలేజ్ తక్కువ వస్తుందని కారుకు బదులుగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో దాన్ని కూడా అమ్మేసి డబ్బే ఇచ్చేశారు. అల్లుడు అడిగినవన్నీ ఇచ్చేశారు. కానీ ఆ అల్లుడిలో మాత్రం ఆశ చావలేదు. పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత నుంచే తనలోని మరో కోణాన్ని విస్మయకు చూపించడం మొదలుపెట్టారు. చిటికీ మాటికి వేధించేవాడు. 22 ఏళ్ల వయసు ఆడపిల్ల, జీవితం అంటే ఏంటో తెలియదు. అప్పుడే భర్త నుంచి వేధింపులు మొదలైతే అందులోనూ పుట్టింట్లో అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్ల ఏమని ఆలోచిస్తుంది, ఏమి చేయగలుగుతుంది? మౌనంగా రోధించడం తప్ప. విస్మయ కూడా అదే పని చేసింది. అంతంత కట్నం, డబ్బు ఇచ్చి తనకు పెళ్లి చేశారు. ఇప్పుడు గొడవలు జరిగితే కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని విస్మయ ఆలోచించింది. అందుకే మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనాన్ని కిరణ్ మరింత అలుసుగా తీసుకున్నాడు. పెళ్ళైన 1 నెలల తర్వాత విస్మయ తన భర్త కిరణ్తో కలిసి పుట్టింటికి ఓ పండగకు వెళ్ళింది. ఆ సమయంలో ఓ రోజు రాత్రి కిరణ్, అతడి మామ, బావమరిది కాస్త మందేశారు. ఆ మద్యమత్తు ప్రభావమో లేక కావాలని చేశాడో కానీ కిరణ్ తన భార్య విస్మయతో గొడవపడ్డాడు. పుట్టింట్లోనే ఆమెపై చేయి చేసుకున్నాడు. అడ్డొచ్చిన బావమరిదిని కూడా కొట్టాడు. దీంతో వాళ్ళు అస్థిర తగ్గలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు, కేసు పెట్టారు. గొడవ కాస్త పెద్దది కావడం దేనికని కిరణ్ కుటుంబ సభ్యులు కాంప్రమైజ్కి వచ్చారు. పోలీస్ స్టేషన్లోనే ఇరు కుటుంబాలు కాంప్రమైజ్ అయ్యాయి. కిరణ్ సారీ చెప్పడంతో కథ అక్కడితో ముగిసింది. కానీ విస్మయ మాత్రం కాపురానికి వెళ్ళలేదు, పుట్టింట్లోనే ఉంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 నెలలుగా విస్మయ పుట్టింట్లోనే ఉంది. అక్కడే ఉండి చదువుకుంటుంది. లాక్డౌన్ కావడంతో కాలేజీలు కూడా లేవు. అయితే 3 నెలల క్రితం ఆమెకు ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉండటంతో కాలేజీకి వెళ్ళింది. పరీక్షలు రాయడానికి కాలేజీకి వెళ్ళిన విస్మయ తిరిగి ఇంటికి రాలేదు. ఆమె ఏమైపోయిందో అని అంతా కంగారు పడ్డారు. కానీ రాత్రి సమయంలో విస్మయ తన తల్లికి ఫోన్ చేసింది. తనను కిరణ్ ఇంటికి తీసుకెళ్లాడని, ప్రస్తుతం అత్తారింట్లో ఉన్నానని తల్లితో చెప్పింది. ఏమైనా సమస్య అమ్మా అని తల్లి అడిగితే, ప్రస్తుతం ఏమీ లేదమ్మా, అంతా బాగానే మాట్లాడుతున్నారు అని విస్మయ చెప్పింది. కానీ కిరణ్ తనను ఎందుకు తీసుకొచ్చింది అన్నది విస్మయ ఏమాత్రం గ్రహించలేదు. పుట్టింట్లోనే ఉంచితే ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది, విడాకులు ఇస్తే మరణం కింద పెద్ద మొత్తం డబ్బులు ఇవ్వాలి. అది కిరణ్ కుటుంబానికి ఇష్టం లేదు. అందుకే ఏమాత్రం అనుమానం లేకుండా అడ్డు తొలగించుకుందామనుకున్నారనుకుంటా.
ఓ నెలపాటు కిరణ్ బాగానే ఉన్నాడు. ఆ తర్వాతే చీటికి మాటికి విస్మయను కొట్టేవాడు. జుట్టును వెనకలాగి ముఖంపై కొట్టేవాడు. అతడు కొట్టే దెబ్బలు భరించలేకపోయేది. ఫోన్ను కూడా ఆమెకు అందుబాటులో లేకుండా చేశాడు. దీంతో అసలు ఏం జరుగుతుందో అటు పుట్టింట్లో తెలియకుండా పోయింది. అయితే భర్త ఆఫీస్కి వెళ్లిన సమయంలో తన సోదరుడితో విస్మయ మెసేజ్ చేసేది. ఫోన్ మాట్లాడితే ఇంట్లో వాళ్ళకు వినిపిస్తుందని కేవలం చాటింగ్ మాత్రమే చేసేది. ముఖంపై ఒంటిపై దెబ్బలను చూపించి తనను చిత్రహింసలు పెడుతున్నారన్నయ్యా అంటూ ఏడ్చాడు. అయితే అతడు మాత్రం ఈ విషయాన్ని ఇంట్లో తెలియనిలేదు. పెద్దోళ్ళకి చెప్తే మరింత గొడవ అయ్యి కాపులు నాశనం అయిపోతుందని భయపడ్డాడేమో. అక్కడ ఉండలేకపోతే వచ్చేయని మాత్రం అన్నాడు. చూస్తా అని మాత్రమే అన్నది విస్మయ. జూన్ 20వ తారీఖున విస్మయ తన తల్లికి ఫోన్ చేసింది. అమ్మ నాకు ఒక 5,500 రూపాయలు కావాలమ్మా అన్నది. అక్కడ జరుగుతున్నది ఏమీ తెలియక ఆ తల్లి మీ ఆయన్ని అడగలేకపోయావా, తీసుకెళ్లాడుగా అన్నది. అప్పుడే విస్మయ ఓ దారుణ నిజాన్ని చెప్పింది. అమ్మ నేను ప్రస్తుతం బాత్రూంలోంచి ఫోన్ చేస్తున్నాను. నన్ను ఇక్కడ టార్చర్ పెడుతున్నాడు, కొడుతున్నాడు, హింసిస్తున్నాడు. నేను చస్తే మరో పెళ్లి చేసుకుని ఇంకా కట్నం తీసుకొచ్చామని ఆశపడుతున్నారేమో. నాకు భయంగా ఉంది. పరీక్ష ఫీజు కట్టాలి, 5,500 కావాలి అని అడిగితే నన్ను దారుణంగా కొట్టాడు, తిట్టాడు. ఫోన్ కూడా అందుబాటులో లేకుండా చేస్తున్నాడు. వాళ్ళకు తెలియకుండా నేను మీకు ఈ ఫోన్ చేస్తున్నానని అన్నది. కూతురు అలా మాట్లాడటంతో తల్లి కంట కన్నీరు ఆగలేదు. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళగానే నువ్వు వీటి వచ్చాయి, అన్నను పంపిస్తాను, నిన్ను తీసుకొస్తాడు అని అన్నది. అప్పుడు ఆమె అన్నది ఒకే ఒక్క మాట, నేను భర్తను వదిలేసి వస్తే నలుగురు ఏమనుకున్నారమ్మా, బాగుంటుందా అని అన్నది. అంతే, ఇక ఆ తల్లి ఏమీ మాట్లాడలేదు. జూన్ 21వ తారీఖున సోమవారం విస్మయ తల్లిదండ్రులకు కిరణ్ తల్లిదండ్రుల నుంచి ఫోన్ వచ్చింది. మీ అమ్మాయికి సీరియస్గా ఉంది, ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. విస్మయ తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్ళగానే ఆమె చనిపోయిందని చావు కబురు చల్లగా చెప్పారు. ఆమె మరణ వార్తను విని విస్మయ తండ్రి కుప్పకూలిపోయాడు. 3 నెలల క్రితం నేను నా కూతుర్ని చూశాను, మళ్ళీ ఇప్పుడు శవంగా చూస్తున్నాను. నాతో ఫోన్ కూడా మాట్లాడలేదు, వాళ్ళ అమ్మతోనే మాట్లాడేది అని బోరున విలపించారు. అదే సమయంలో కిరణ్ కూడా అక్కడే కూర్చుని ఏడవటం చూసి విస్మయ అన్నయ్యకు ఆగ్రహం తన్నుకొచ్చింది. తనతో విస్మయ చెప్పిన నిజాలను దారుణాలను బయటపెట్టి అక్కడే కడిగి పారేశారు. మా అమ్మాయిని మీరే చంపేశారంటూ విస్మయ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఉన్నది ఓ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలన దిక్కెత్తించింది. విస్మయ తనతో చేసిన చాటింగ్ను సోదరుడు బయటపెట్టడం, ఆ ఫోటోలు కూడా విడుదల చేయడంతో మహిళా కమిషన్ వెంటనే రంగంలోకి దిగింది. ఈ కేసును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది. విస్మయ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ నివేదిక రాగానే అసలేం జరిగిందన్నది బయటపడుతుంది. ఈలోపే ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో కిరణ్ తనను తానుగా పోలీసులకు లొంగిపోయాడు. కేరళ సోషల్ మీడియా అంతా విస్మయ ఫోటోలతోనే నిండిపోయింది. ఆమెకు న్యాయం జరగాలని, కిరణ్కు అతడి కుటుంబ సభ్యులకు శిక్ష విధించాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇది జరిగిన ఘటన. విస్మయ మరణానికి ప్రధాన కారణం ఆమె భర్త అత్తమామలే అన్నది ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం మరో కోణం గురించి కూడా మాట్లాడుకుందాం. విస్మయ మరణానికి వాళ్ళు మాత్రమే కాదు, ఆమె తల్లిదండ్రులు, ఈ సమాజం కూడా కారణమే. కన్న కూతురిని పోగొట్టుకున్న బాధలో ఉన్న వాళ్ళను కూడా దోషులు అంటున్నారేమిటి అని అనుకోవచ్చు. కానీ 6 నెలలుగా దూరంగా ఉన్న భర్త సడన్గా చెప్పా పెట్టకుండా కాలేజీకి వెళ్ళిన కూతురిని అటునుంచి అటే తీసుకెళ్ళకపోతే తల్లిదండ్రులు ఎలా అంగీకరించారు? విస్మయ ఫోన్ చేసి మాట్లాడటమే కానీ ఆమె తల్లిదండ్రులు ఆ ఇంటికి నేరుగా ఫోన్ చేయడమే, కనీసం వారానికి ఒకసారి అయినా వెళ్ళి చూడటమో జరిగి ఉంటే అసలు ఏం జరుగుతున్నదని తెలిసేది. ఆమె ఫోన్ మాటిమాటికి స్విచ్ ఆఫ్లో ఉంటే అనుమానించకుండా ఉండటం తప్పు. అంతేకాదు తల్లికి అసలు విషయం చెబితే ఆగమేఘాల మీద వెళ్ళి కూతుర్ని రక్షించుకోకుండా మరుసటి రోజు ఆమె ఆత్మహత్యాత్మతి వార్త తెలిసేదాకా వెళ్ళలేదు. విస్మయ సోదరుడు కూడా సరైన సమయంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. కూతుళ్లను అల్లారు ముందుగా పెంచడమే కాదు, కష్టం వస్తే ధైర్యంగా ఎదుర్కొనే సత్తాను కూడా కూతురులో తల్లిదండ్రులే పెంపొందించాలి. అలా తల్లిదండ్రుల పెంపకం ఉండాలి. భర్త కొడుతుంటే మూగగా ఏడవడం, తల్లికి ఫోన్ చేసి చెప్పడం కాదు, అదే ఫోన్తో పోలీస్ స్టేషన్కు డయల్ చేసే ధైర్యాన్ని, ఆలోచనను కూతురులో కలగజేయాలి. ఎలాంటి కష్టం వచ్చినా మేము నీకు అండగా ఉంటామన్న భరోసాను కల్పించాలి. సరే ఇవన్నీ పక్కన పెడితే ఆమె తన తల్లితో మాట్లాడుతూ ఓ చేసిన ఓ కామెంట్ నేరుగా ఈ సమాజాన్నే దోషిగా నిలబడుతోంది. నేను కిరణ్ను వదిలేసి శాశ్వతంగా వచ్చేస్తే నలుగురు ఏమనుకుంటారమ్మా, బాగుంటుందా అని విస్మయ ప్రశ్నించింది. భర్తను వదిలేసి పుట్టింట్లోనూ ఒంటరిగానో బతుకుతున్న మహిళలను ఈ సమాజం ఎలా చూస్తోందో వేరే చెప్పనక్కర్లేదు. గోతిగాడ నక్కల్లా ఎన్నో మగ మృగాలు ఆబగా వారి వైపు చూస్తుంటాయి, ఆమెను వేధిస్తుంటాయి, వెంటపడుతుంటాయి, నీచమైన కామెంట్స్ చేస్తుంటాయి. మగాడి తోడు లేకుండా ఆడది ఒంటరిగా బతకలేదా? కాదు, బతకగలదు, కానీ ఈ సమాజమే నువ్వు బతకలేవమ్మా, ఆడదానివి, నీకేం చేతన వద్ది అని కామెంట్లు చేస్తూ ఆమెలో ధైర్యాన్ని చంపేస్తుంటారు. ఆడపిల్లల తల్లిదండ్రులు, మీకు నేను ఇచ్చే సలహా ఒకటే, కూతుర్ని అలారముద్దుగా పెంచడమే కాదు, ఆమెలో ధైర్యాన్ని కూడా పెంచండి. మగాళ్ళతో ఆడాళ్ళు కూడా సమానం అనేదే చెప్పడం కాదు. మగాళ్ళు ఒక్కటి కొడితే స్త్రీలు 2 దెబ్బలు కొట్టేలా మానసిక శక్తిని ఇవ్వండి. మానవతా విలువలను మాత్రమే కాదు మనుషులను, మగాళ్ళ స్వభావాన్ని కూడా చదవటం నేర్పించండి. అడుగడుగునా పొంచి ఉన్న కామ కాల నాగులను కనిపెట్టి నడిబజార్లో వాళ్ళ అంతు చూడగలిగేలా మీ కూతుళ్లకు ధైర్యాన్ని ఇవ్వండి. భర్త కొడుతున్నాడని ఫోన్ చేస్తే
నీకు కూడా రెండు చేతులు ఉన్నాయి కదమ్మా, ఆయన 10 కొడితే నువ్వు ఒకటి కూడా కొట్టలేవా అని ప్రశ్నించండి. ఏదో ఒక పని చేసుకుంటూ ఒంటరిగా అయినా బతకొచ్చు, కానీ అక్కడే ఉండి చావకమ్మా అని మాత్రం చెప్పి కూతుర్ని రప్పించుకోండి. ఇదండి విస్మయ విషాద గాథకు సంబంధించిన పూర్తి వివరాలు, సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో బ్రదరు, మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి.